గుంటూరు గ్రామీణ జాయింట్ డైరెక్టర్ మరియు నరసారావుపేట ఎస్టీబీ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మార్చర్ల ఎస్టీబీ ఇన్స్పెక్టర్ దుర్గి మండలంలోని చంద్రగుంట తాండాలో అటవీ ప్రాంతంలో బెల్లపు ఊట కోసం దాడులు నిర్వహించగా సుమారు 1900 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో మార్చర్ల ఎస్టీబీ ఇన్స్పెక్టర్ ఎస్ కొండారెడ్డి, సిబ్బంది బసవేశ్వరరావు, రవి, యాకూబ్ పాల్గొనడం జరిగిందని తెలిపారు. దుర్గి మండలం చంద్రగుంట తాండాలో డీప్ ఫారెస్ట్ ప్రాంతంలో ఒక సమాచారం రాబడింది. ఆ సమాచారం ప్రకారం మేము ఇక్కడ దాడులు చేయగా సుమారు 2000 లీటర్ల బెల్లపు ఊట, మరి అదేవిధంగా ఇది 2 డ్రమ్ములతో కాసి కాగడం జరుగుతుంది. అది మమ్మల్ని అబ్జర్వ్ చేసి సదరు ముద్దాయిలు పారిపోవడం జరిగింది. ఆ ముద్దాయిల కోసం మేము ట్రేస్ అవుట్ చేస్తున్నాము. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని ఈ నాటు సారాయి, అదేవిధంగా మీ యొక్క వెహికల్ నాటు సారాయిలో ఎటువంటి దాంట్లో ట్రాన్స్పోర్ట్లో కానీ దేంట్లో కానీ ఉపయోగించొద్దు. ఒకవేళ ఉపయోగించినట్లయితే మీ మీద బెయిలబుల్ సెక్షను, అంటే నాన్ బెయిలబుల్ సెక్షను చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అది ఎప్పటికీ ఇవ్వరు, దాన్ని వేలం పాట వేయడం జరుగుతుంది. కాబట్టి నాటు సారాయికి దూరంగా ఉండండి.